వేల మంది హోమ్ క్వారంటైన్ కానీ మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతులలో కానీ జిల్లాలలో కానీ మన సర్వైలెన్స్లో మన పర్యవేక్షణలో ఉన్నారు. సో వీళ్ళ గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. వీళ్ళు ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు వచ్చినాయి. ఇది సింగిల్ డే. అంటే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, చాలా మంచి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఒకవేళ ఇది కనుక మనం చేసి ఉండకపోతే ఇంకా భయంకరంగా చాలా విస్ఫోటనంగా పరిస్థితుండే, చాలా చాలా మన అందరి బతుకులు కూడా ప్రమాదంలో పడేవి. అంటే ఈ లాక్డౌన్ చేసి నైట్ కర్ఫ్యూ పెట్టి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇలా 10 కేసులు వచ్చినాయంటే కొంచెం పరిస్థితిని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంకా కూడా ఎక్కువ డిసిప్లిన్ పాటించాలి. దీంట్లో ఉన్న సమస్యల్లో ఏంటంటే, దయచేసి ఇది సింపుల్ ఇష్యూ, ఎంత భయంకరమైన వ్యాధో అర్థం చేసుకుంటే అంత సింపుల్. ఏంటంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఈ వ్యాధికి మందు లేదు, ఎక్కడ కూడా దీనికి డ్రగ్ లేదు. కరెక్ట్ ఇట్లా పాయింటెడ్గా ఈ ఫలాన్ని మందు వేస్తే క్యూర్ అవుతుంది అనేటువంటి డ్రగ్ లేదు. అది పెద్ద బలహీనత, యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న బలహీనత. అదేవిధంగా మరి ఉన్న మంది ఏంది ఈ వ్యాధి అంటే, దీని వ్యాప్తిని నిరోధించడమే పెద్ద మందు. దీని వ్యాప్తిని అమెరికాలో ఒక న్యూయార్క్ అనే స్టేట్లో 11,000 వెంటిలేటర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంత పెద్ద ధనిక దేశంలో ఒక న్యూయార్క్ రాష్ట్రంలో 11,000 వెంటిలేటర్లు ఉన్నాయి. ఒక న్యూయార్క్ సిటీలోనే 3,000 ఉన్నాయి. కానీ ఈరోజు అక్కడ వ్యాప్తి చెందిన దాన్ని బట్టి వాళ్ళ అవసరం 30,000 వెంటిలేటర్లు కావాలి. అంటే అమెరికా లాంటి దేశమే ఈరోజు ఆగమాగమైపోయే పరిస్థితిలో ఉంది. అంటే అన్ని వసతులు, అంత స్ట్రెంతు, అంత ధనం, అంత పవర్ ఉన్నటువంటి దేశం. కాబట్టి మనకు మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం సోషల్ డిస్టెన్సింగ్, అంటే గుంపులు గుమికూడకపోవడం, ఇష్టం వచ్చినట్టు వీధిలోకి రాకపోవడం, స్వయం నియంత్రణ పాటించడం, పారిశుద్ధ్యాన్ని పాటించడం తప్ప మనకు గత్యంతరం లేదు. ఒక అసెస్మెంట్ ప్రకారం జాన్ హాప్కిన్స్ అని, వరల్డోమీటర్ అని, చాలా డబ్ల్యూహెచ్ఓ అని చాలా చెప్తా ఉన్నారు, అనేక రకాల వాళ్ళు చెప్తా ఉన్నారు అబ్జర్వర్స్. అమెరికా స్థాయిలో, చైనా స్థాయిలో, స్పెయిన్ స్థాయిలో, ఇటలీ స్థాయిలో, ఇండియాలో వస్తే 20 కోట్ల మంది జబ్బు బారిన పడతారని చెప్తా ఉన్నారు. అంటే అంత పెద్ద బిగ్ డేంజర్ దీంతో జరిగే ఆస్కారం ఉంటుంది. దాంట్లో మనం ఇవ్వలమని ఉండొచ్చు, అలాని వాళ్ళని లేదు. దీనికి అధికారులు అతీతం కాదు, మంత్రులు అతీతం కాదు, ముఖ్యమంత్రులు కాదు, ప్రధానమంత్రులు కాదు, ఎనీ వన్ కెన్ ఫాల్. కాబట్టి దయచేసి ప్రజలకు మళ్ళొకసారి నేను రెండు చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నా, మన యొక్క స్వీయ నియంత్రణనే మనకు శ్రీరామ రక్ష.